పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆదిపురుష్. ఈ సినిమా గురించి ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్కు ఎక్కువ ప్రాధాన్యత ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రమే ఎక్కువ టైం పడుతుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి టీజర్ను ఇప్పటికే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ టీజర్కు కాస్త నెగిటివ్ కామెంట్స్ వచ్చిన సంగతి కూడా గుర్తుండే ఉంటుంది. ముఖ్యంగా గ్రాఫిక్స్ విషయంలో ఫ్యాన్స్తో పాటు సినీ ప్రేక్షకులందరూ పెదవి విరిచారు. అందుకే ఇంకా గ్రాఫిక్స్ విషయంలో శ్రద్ధ పెట్టారు. దీని కారణంగానే రిలీజ్ కూడా లేట్ అవుతోంది. ఇక తాజాగా ఈ సినిమా సినిమాటోగ్రఫర్ కార్తీక్ పళని ఈ సినిమా గ్రాఫిక్స్ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను తెలియజేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తీక్ ఈ సినిమా గురించి చెబుతూ సినిమా టీజర్కి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిన మాట నిజమే. అయితే ఈసారి విజువల్స్ మరింత మెరుగ్గా తీర్చిదిద్దామని, తప్పకుండా ఈసారి అవుట్పుట్ అయితే మెప్పిస్తుందని కాన్ఫిడెంట్గా చెప్పారు. మరి చూద్దాం ఈసారి ఆదిపురుష అంచనాలు అందుకునే రేంజ్లో ఉంటుందో లేదో చూడాలి. కాగా మైథలాజికల్ సినిమాగా ఈ సినిమాను తెరకెక్కించారు ఓం రావత్. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించారు. ప్రభాస్కు జోడీగా కృతి సనన్ నటించారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడు పాత్రలు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని టీ సిరీస్ రైట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.